సౌందర్య ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న మహానటి ఈమె ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే ఎలా ఉంటుందో సినిమాలో మాత్రమే చూశారు కానీ నటన పరంగా చూసుకుంటే ఆ సావిత్రి అచ్చంగా ఇలాగే ఉంటుందేమో అనేంతగా సౌందర్య అందరినీ మాయచేశారు కానీ దురదృష్టవశాత్తు కేవలం ముప్పై ఒక్క ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్ను మూసింది ఈమె మరణించి పదహారేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆమెను మర్చిపోలేకపోతున్నారు ఫ్యాన్స్ చనిపోయే నాటికి సౌందర్య వయసు కేవలం ముప్పై ఒక్క సంవత్సరాలు మాత్రమే పైగా పెళ్ళై ఏడాది కూడా కాకముందే ఆమె మరణించడం నిజంగానే విషాదం నింపేసింది వందకు పైగా సినిమాల్లో నటించిన సౌందర్యకు తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళ భాషల్లో అభిమానులున్నారు పేరుకు కన్నడ కస్తూరి అయినా కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది ఈమె అప్పట్లో స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునిరేషన్ తీసుకుంది సౌందర్య అలాంటి హీరోయిన్ బయోపిక్ ఇప్పుడు వస్తుందని ప్రచారం జరుగుతుంది తెలుగులో ఇప్పటికే చాలా మంది బయోపిక్స్ వచ్చాయి సావిత్రి బయోపిక్ మహానటి సంచలన విజయం సాధించడమే కాకుండా జాతీయ అవార్డు కూడా దక్కించుకుంది ఈ చిత్రంతో కీర్తి సురేష్ రేంజ్ మారిపోయింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సహా చాలా బయోపిక్స్ ఇప్పటికే వచ్చాయి ఇప్పుడు సౌందర్య బయోపిక్ కోసం కూడా రంగం సిద్ధమవుతుందనే ప్రచారం జరుగుతుంది మనమరాలి పెళ్లితో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆ తర్వాత అమ్మోరు సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది కెరీర్ కొత్తలోనే పెదరాయుడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో సౌందర్య రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది ఎక్స్పోజింగ్ కు దూరంగా ఉంటూ నెంబర్ వన్ హీరోయిన్ గా చనిపోయే వరకు కూడా ఉంది కెరీర్ చివరిలో కూడా సంచలన సినిమాలు చేసింది సౌందర్య కేవలం సినిమాలు నటన మాత్రమే కాకుండా సౌందర్య జీవితంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి ఈమె కర్ణాటకలో చాలా సేవా కార్యక్రమాలు చేసింది మెడికల్ కాలేజీతో పాటు స్కూల్స్ కూడా కట్టించి ఉచిత విద్యను అందించింది ఇప్పటికీ ఆ స్కూల్స్ కు సౌందర్య కుటుంబం ఆర్థిక సాయం చేస్తుంది అప్పటి లెక్కల ప్రకారమే వంద కోట్ల ఆస్తులు సౌందర్యకు ఉన్నట్లు అప్పట్లో కుటుంబ సభ్యులే చెప్పారు తన సోదరుడు అమర్నాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు సౌందర్య అయితే ప్రమాదంలో ఇద్దరు ఒకేసారి మరణించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు ఇప్పటికీ సౌందర్య ఇంటి నుంచి ఆమె స్థాపించిన కొన్ని విద్యాలయాలకు నిధులు వెళ్తూనే ఉన్నాయి సౌందర్య చనిపోయిన కొన్ని నెలలకే కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి ఆమె ఆస్తి కోసం భర్త రఘు కూడా చాలా ప్రయత్నాలు చేశాడు తాను చనిపోయే ఏడాది ముందే అంటే రెండు వేల మూడు ఫిబ్రవరి పదిహేనున సౌందర్య వీరునామా రాశారని అందులో ఉన్నదాని ప్రకారమే తమకు కూడా ఆస్తులు పంచాలని అమర్నాథ్ భార్య నిర్మల ఆమె కుమారుడు సాత్విక్ రెండు వేల తొమ్మిదిలో బెంగళూరులోని మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు అయితే సౌందర్య ఎలాంటి వీరునామా రాయలేదని నిర్మలా సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీరునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల రఘు కోర్టుకు విన్నవించారు అప్పటి నుండి కోర్టులో వివాదం నడుస్తూనే ఉంది తన అత్త మంజుల వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్ష సాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేసింది సౌందర్య రాసిన వీరునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల న్యాయవాది ధనరాజ్ సౌందర్య భర్త రఘు ఆమె తల్లి మంజులపై పరువు నష్టం కేసు వేశారు ఈ వివాదాలతో ఇంతకాలం వీరు కోర్టు చుట్టూ తిరిగారు రెండు వేల పదమూడు డిసెంబర్ మూడవ తేదీ రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు మొత్తానికి సౌందర్య చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆస్తుల కోసం చాలా వరకు వివాదాలు జరిగాయి ఇవన్నీ కూడా బయోపిక్ లో ఉంటాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది అయితే సౌందర్య జీవితంలో అత్యంత కీలకంగా ఉన్న పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల నాలుగు వరకు ఆ పద్నాలుగు ఏళ్లు కీలకంగా ఉండబోతున్నాయి వార్తలు వినిపిస్తున్నాయి ఈ బయోపిక్ కోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది ఆమెతో పాటు నిత్యామేన పేరు కూడా వినిపిస్తుంది ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు సౌందర్య బయోపిక్ చేస్తారనే కన్నడ నాట ప్రచారం జోరందుకుంది మరి అన్నీ జరిగి నిజంగానే సౌందర్య బయోపిక్ తెరకెక్కితే మరో సంచలనం తెరపై చూడొచ్చు హలో మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసు కాలనుందా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా ఇంకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ హా అన్నట్టు ఇంకా విషయం మర్చిపోయాను కింద ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి